ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జగన్ ఫోటోతో పంపిణీ చేసిన భూ హక్కు పత్రాలు వెనక్కి తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించడం తెలుస్తోంది. ఇక సీఎం ఆదేశాలతో అధికారులతో ఇప్పటికే మంత్రి అనగాని సత్యప్రసాద్ చర్చలు జరిపారు. తిరిగి రాజముద్రతో భూ హక్కు పత్రాలు పంపిణీ చేయాలన్నట్టుగా సూచించారు. పాత పద్ధతిలోనే పాస్బుక్లు డిజైన్ చేయబోతున్నారు. ఇప్పటివరకు 4,618 గ్రామాల్లో సుమారుగా 2.19 లక్షల పాస్బుక్లు పంపిణీ చేశారు. దీంతో జగనన్న భూ హక్కు పత్రం పేరుతో పంపిణీ జరిగినటువంటి ఈ పాస్ పుస్తకాలన్నింటినీ కూడా తిరిగి వెనక్కి తీసుకొని కొత్త పాస్ పుస్తకాలని, రాజముద్రతో ఉన్నటువంటి పాస్ పుస్తకాలని పంపిణీ చేయాలంటూ కూడా సీఎం ఆదేశించడంతో మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులతో చర్చించారు. ఇక జగన్ ప్రభుత్వ తీరుతో రైతుల్లో కొంత వ్యతిరేకత ఉంది. ఇక జగన్ ఫోటోతో ఉన్న పాస్ పుస్తకాలని పూర్తిగా కూడా రద్దు చేస్తామంటూ ఇప్పటికే కుప్పం ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు చంద్రబాబు. ఇక హామీ ప్రకారం కొత్త పాస్ పుస్తకాల పంపిణీకి నిర్ణయం తీసుకున్నారు. కొత్తవి ఎలా ముద్రించాలి, ఎప్పటి నుంచి వాటిని పంపిణీ చేయాలనే దానిపై త్వరలో పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోబోతున్నారు. సో ఏదేమైనా కూడా పాత పుస్తకాలన్నింటి కూడా పాత పాస్ పుస్తకాలన్నింటి కూడా తిరిగి రైతుల నుంచి ప్రభుత్వం జప్తు చేసే అవకాశం కనబడుతుంది. తిరిగి వాటిని తీసుకునే అవకాశం కనబడుతోంది. వాటి స్థానాల్లో కొత్తగా రాజముద్రతో కూడినటువంటి ఆ పాస్ పుస్తకాలను పంపిణీ చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకుంది. ఆర్టీ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు, జగన్ పోయిన ప్రభుత్వంలో ఆయన ఇచ్చినటువంటి పాస్ పుస్తకం లెఫ్ట్ సైడ్లో కనబడుతోంది. జగన్ ఫోటోతో ముద్రించి ఉన్నటువంటి వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం అంటూ కూడా ముద్రించినటువంటి ఈ పాస్ పుస్తకాలని సుమారుగా 20 లక్షల మందికి ఇప్పటికే ముద్రించి పంపిణీ చేశారు. సో వాటన్నిటి కూడా తిరిగి తీసుకొని పాత పాస్ పుస్తకం తరహాలోనే రైట్ సైడ్ మీరు చూడొచ్చు, భూమి యాజమాన్యపు హక్కు పత్రం మరియు పట్టాదార్ పాస్ పుస్తకం అని చెప్పి అది స్టేట్ ఎంబ్లం రాజముద్రతో కూడినటువంటి ఆ పాస్ పుస్తకం కనబడుతోంది. సో రెండింటి మధ్య డిఫరెన్స్ మీరు చాలా క్లియర్గా చూడొచ్చు. ఇక లెఫ్ట్ సైడ్లో కనిపిస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పంపిణీ చేసింది, అయితే రైట్ సైడ్లో ఉంది గతంలో 2014 గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు పంపిణీ చేసిన పుస్తకాలు. తిరిగి ఈ పాత పద్ధతిని పాటించాలన్నట్టుగా చంద్రబాబు నాయుడు డిసైడ్ చేశారు. దానికి సంబంధించి లేటెస్ట్ తాజా బ్రేకింగ్ చూస్తున్నాం మనం. సో అనగాని సత్యప్రసాద్ మంత్రి ఇప్పటికే అధికారులతో చర్చించారు. సో ఇటీవల కుప్పం ఎన్నికల ప్రచారంలో కూడా చంద్రబాబు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఏ పరిస్థితుల్లో జగన్ మీ భూమి మీకు కల్పించాల్సినటువంటి హక్కు మీద జగన్ ఫోటో ఎందుకు వేయాల్సి వచ్చింది, అంతటి ఒక రాజకీయ దుర్బురితో కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, వాటన్నిటిని రద్దు చేస్తాం, తిరిగి కొత్తవి ఇస్తామంటూ కూడా రైతులకు హామీ ఇచ్చారు. రైతుల్లో కూడా కొంత వ్యతిరేకత అయితే గత ప్రభుత్వం మీద కనబరిచిన పరిస్థితి. ఎస్ ఎల్ మనతో లైన్లో జాయిన్ అవుతున్నారు నాయుడుమ ప్రతినిధి, ఆయనతో పాటు రైతులు కూడా అందుబాటులో ఉన్నారు. ఒకసారి వాటిని పూర్తిగా కూడా కూలంకషంగా వాటికి సంబంధించి ముద్రించిన పాస్ పుస్తకాలు రైతులతో కూడా వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఎస్ నాయుడు, సో రైతుల అభిప్రాయం ఎలా ఉంది, ఇచ్చిన హామీ మేరకే చంద్రబాబు దాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఫోటోను తొలగించి తిరిగి పాత పద్ధతిలోనే రాజముద్ర ముద్రించి కొత్తగా పంపిణీ చేయబోతున్నారు తిరిగి, సో వాటికి సంబంధించి రైతుల రియాక్షన్స్ ఏంటి, ఎగ్జాక్ట్గా మీ చేతిలో కూడా పాస్ పుస్తకాలు కనబడుతున్నాయి, కొంత దాని గురించి బ్రీఫ్ ఇచ్చే ప్రయత్నం చేయండి. మనం చూస్తే కనుక ఏదైతే రైతులకు సంబంధించినటువంటి పాస్బుక్ ఉందో ఆ పాస్బుక్ మీద రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రాజముద్రతో సుమారు దశాబ్దాల కాలంగా ఈ ప్రక్రియ నడుస్తుంది. ఇది మనం చూస్తున్నాం పాత కాలం నాటి పాస్బుక్, ఇది దీనికి సంబంధించి టైటిల్ డీడ్ కూడాను, ఏ భూమి అయితే తనకు సంబంధించి ఉంటుందో దాని సర్వే నెంబర్లు హద్దులతో పాటు టైటిల్ డీడ్ కూడాను గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇష్యూ చేసింది. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో భూ సర్వే కాకముందు ఇష్యూ చేసినట్టు పాస్బుక్. ఇది భూ సర్వే ప్రక్రియ ఏదైతే పూర్తయినటువంటి 4,618 గ్రామాలైన వాటికి సంబంధించి రైతులకు ఇష్యూ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్నటువంటి పాస్బుక్ ఇది. ఈ పాస్బుక్ విషయంలో పెద్ద దుమారమే అప్పట్లో కూడా చెలరేగింది, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంకు సంబంధించిన ఆమ్లం ఏదైతే ఉందో ఈ ప్రక్రియను తొలగించి ముఖ్యమంత్రి ఫోటో పెట్టి పాస్బుక్ను ఇష్యూ చేయడం మాత్రం ప్రతి ఒక్క రైతు కూడా ఆ రోజు వ్యతిరేకించారు, ఎందుకంటే తమ భూమికి సంబంధించినటువంటి ఏదైతే హక్కు ఉందో దాని మీద ముఖ్యమంత్రి ఫోటో వేసి పాస్బుక్ ఇష్యూ చేయడం ఏంటని చెప్పి రైతులు అధికారులకు నిలదీసినప్పుడు కూడా రైతుల నుంచి ఎటువంటి అంటే అధికారులు ఎటువంటి సమాధానం రాలేదు. మరోవైపు చూస్తే కనుక ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి అధికారులు కూడా కట్టుబడి ఆయన ఫోటో ముద్రించి సర్వే పూర్తయినటువంటి 20,19,000 పాస్బుక్లు ఇప్పటికే జారీ చేయడం జరిగింది. ఓవైపు భూ సర్వే పేరుతో చేపట్టినటువంటి ఏదైతే ఈ ప్రక్రియ ఉందో ఇప్పటి వరకు కనీసం
10% కూడాను సర్వే ప్రక్రియ పూర్తి కాకుండా ఉటాఉట్న అంటే సుమారు 8 నెలల క్రితం నుండే ఈ ప్రక్రియ మొదలు పెట్టారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రైతులందరి వద్ద కూడాను ఈ పాస్బుక్ ఉంటే ఆయన చేసినటువంటి ప్రక్షాళన అన్నిటి కూడాను వారికి గుర్తొచ్చే విధంగా ఉంటుంది. రైతులు ఆకర్షించేందుకు ఆయన చేసిన ప్రక్రియలో భాగంగానే ముఖ్యమంత్రి ఫోటో పెట్టి ఈరోజు పాస్బుక్ ఇష్యూ చేయడం జరిగింది. రైతులు మాత్రం ఈ విషయంలో తీవ్రంగా ఆవేదన పడ్డారు ఆ రోజులు. అయినప్పటికీ కూడా అధికారులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలని చెప్పుకుంటూ పాస్బుక్లు పాత పాస్బుక్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు, కొత్త పాస్బుక్లు జారీ చేసినప్పుడు ఆ జారీ చేసిన పాస్బుక్లు మాత్రమే తీసుకోవాలి. ఒక మొదలు పడుతూ ఈ రోజు కొత్త పాస్బుక్లు తీసుకున్నటువంటి రైతులు కూడా లేకపోతే ప్రస్తుతం మనతో మాట్లాడే రైతులు ఉన్నారు. చూస్తే కనుక పాత కాంగ్రెస్ పార్టీ నుండి ఇష్యూ చేసినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ పాస్బుక్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన రాజముద్ర ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడాను ఎవరైతే భూములు పంపిణీ అది కూడా రాజముద్ర ఉంది. కాకపోతే సర్వే పూర్తయిన దీంట్లో ఈ రాజముద్ర ఉండు ఆ రోజుల్లో ఇష్యూ చేసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఇలాగా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినంత వరకు రాజముద్రను తొలగించి ముఖ్యమంత్రి ఫోటో వేయడం ఏ విధంగా బాధపడదు? మేము రైతు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళం. మేమందరం కూడా మా తాత తండ్రుల నుంచి వస్తున్న ఆనవాయితీని మార్చి అతని ఫోటోతో ఇచ్చినప్పుడు మేమందరం కూడా ఆందోళన చెందాం. అసలు ఏమిటిది, మా తాత తండ్రులు ఇచ్చిన ఆస్తికి మా ఫోటో ఉండాలి, మా తండ్రులు గుర్తింపుగా మా తాతలు గుర్తింపుగా ఆస్తులు మేము కాపాడుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫోటో వస్తుందని మేము అందరం కూడా భయాందోళన చెందాం. ఆ ఆందోళన చెందడం వల్ల కూడా మొన్న ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూడా రైతులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఈ తీర్పు ఇవ్వడం కూడా జరిగింది సార్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో కూడాను రాష్ట్ర ప్రభుత్వం దుందు విచారిస్తున్నారు, అంటే జిరాక్స్ కాపీలు ఇస్తున్నారు, ఇంకా ఒరిజినల్స్ ఇవ్వరని అదొక భయాన్ని కూడా తొలగించారు చంద్రబాబు నాయుడు. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే 5 సంతకాలు ఆ సంతకం కూడా పెట్టారు. ఈరోజు ఆ ఫోటో ఉన్నటువంటి పాస్బుక్ను తొలగించి పాత పద్ధతిలోనే ఈరోజు ప్రభుత్వం రాజముద్రతో ఇవ్వాలని ఆయన సంకల్పించారు. అదే రెవెన్యూ శాఖ మంత్రి కూడా ఈరోజు స్పష్టం చేశారు. మీరు ఎలా హర్ష వ్యక్తం? మేము చాలా సంతోషంగా ఉన్నామండి. ఇది మాకు నిజంగా పండగ రోజే. ఇటువంటి కార్యక్రమం ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దాన్ని తక్షణం అమలు చేయడం వల్ల మాకు పండగ రోజుగా మేము భావిస్తున్నాం. చూస్తే కనుక ఈ పాస్బుక్ జారీ చేసినప్పుడు మీరు తీసుకున్నప్పుడు మీరు ఎలాగ ఇదే అంటే మరి ప్రభుత్వ ఆదేశాలు మట్టుకు మామూలుగా ఉన్నాం కానీ మాకు అది ఇబ్బందికరంగా ఉండేది. అది అందుకొరకు మా ఇబ్బంది ఇప్పటికైనా ఇబ్బంది అది. మీ తాత తండ్రుల నాటి నుండి జారీ చేసిన పాస్బుక్లు అన్ని కూడాను పాత పద్ధతిలో ఉండేవి, ముఖ్యమంత్రి ఫోటో పెట్టి జారీ చేయడం ఏ విధంగా? మరి ఆయన బుక్ ఉందంటే మరి ఆయన స్వాధీనం అవుద్దని అందరూ బెదిరింపులు, అధికారుల బెదిరింపులు దీని వల్ల మేము బెదిరిపోయాము. అందువరకు ఇప్పుడు మాకు బెదిరింపులు మరి లేవు, హ్యాపీగా ఉన్నాం. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మాకు హ్యాపీగా ఉంది కాబట్టి మేము సంతోషపడతాం. పాస్బుక్ జారీ చేసినప్పుడు మాకు అవసరం లేదు వద్దని కానీ అధికారులు కంటే అధికారులు ఏమైనా సమాధానం చెప్పారు? అధికారులు ఏ సమాధానం? మీద 100 సంవత్సరాలు లేనిది. ఇప్పుడు మేమంతా మీ భూ హక్కు తెస్తాం కనుక మీరు సంతోషపడండి అనేసి అంటారు. అనేది మేము అలాగే ఉన్నాం కానీ ఎలాగైనా వద్దు అనుకోలేదు అని ఇప్పుడు మాకు ఆ ప్రభుత్వం హ్యాపీలు ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఇప్పుడు మనం చూస్తే రైతులు మాత్రం పూర్తిగా ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. మీకైతే ఏదైతే పాస్బుక్ ఉందో ఆ పాస్బుక్ జారీ విషయంలో మాత్రం ఈరోజు వారు చేసినటువంటి ప్రక్రియను మాత్రం తీవ్రంగా తప్పు పట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో తమ వ్యతిరేకతను స్పష్టంగా ఈరోజు ఓట్ల రూపంలో వాళ్ళు మాత్రం వేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నాన్ని మాత్రం తీవ్రంగా తప్పు పట్టారు. అధికారులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే మేము ఈ పాస్బుక్లు జారీ చేయడం జరిగిందే తప్ప ఇందులో మా ప్రమేయం లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను మేము తూచా తప్ప పాటించాను. కాకపోతే రాష్ట్ర రాజముద్రను తొలగించి ఈరోజు ముఖ్యమంత్రి ఫోటో వేసి ఆ పాస్బుక్లను జారీ చేసినప్పుడు రైతులు పడిన ఆవేదన మాత్రం అంత ఇంత కాదు. కొంత లేని సమాధానం చెప్పినటువంటి రెవెన్యూ శాఖ అధికారులు తీరును కూడా తప్పు పట్టారు. కాకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ విషయంలో మాత్రం ఆ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలన్నింటిని కూడా పూర్తిగా నివృత్తి చేసి కొత్త పాస్బుక్లు జారీ చేస్తామని చెప్పడం మాత్రం రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాని మీద కూడా అనిశ్చితి ఉండేది, ఆ అనిశ్చితిని కూడా చంద్రబాబు నాయుడు తొలగించడంతో రైతుల్లో మాత్రం హర్షం వ్యక్తం అవుతుంది. ఏదైతే ప్రక్రియ ఉందో దశాబ్దాల కాలంగా వస్తున్నటువంటి పాస్బుక్లు జారీ ప్రక్రియను మాత్రం ఈరోజు పక్కన పెట్టి తనదైన శైలిలో ఈరోజు రైతులను ఆకర్షించేందుకు ఈ ప్రక్రియ మొదలు వైఎస్ఆర్ జగన్ శాశ్వత భూ హక్కుని భూ పథకాన్ని చెప్పడం మాత్రం వారిని చాలా బాధ పెట్టింది. ఈ పాస్బుక్ తీసుకునేటప్పుడు మాత్రం అసలు తీసుకోవాలా వద్దన్నటువంటి మొదటిపాటు మాత్రం రైతులు వెంటాడింది. అయినప్పటికీ కూడాను రాష్ట్రం ఈ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మాత్రం రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంతో ఈరోజు రైతులందరూ కూడా తమ భూమికి ఎటువంటి హాని ఉండదు, ఈ పాస్బుక్లు పాత పద్ధతిలోనే మళ్ళీ జారీ చేస్తామంటే మాత్రం వారిలో ఆనందం వెల్లువెత్తుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. రైట్ నాయుడు,
ఇకోరాలుగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకే పాత పాస్ పుస్తకాల్లో ఏదైతే జగన్ ఫోటో ముద్రించబడినటువంటి పాత పుస్తకాల మొత్తం కూడా వాటిని తిరిగి కొత్త రూపంలో ఇవ్వబోతున్నారు. తిరిగి రాజముద్రతో కూడినటువంటి ఆ పట్టాదార్ పాస్ పుస్తకాన్ని రైతులకు అందించబోతున్నారు. ఒకసారి వాటి మధ్య తేడా కనుక గమనిస్తే, మీరు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఆ ఫోటో కనుక చూస్తే అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పాస్ పుస్తకం, వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం కింద అంటూ ఆ పాస్ పుస్తకం ఇవ్వడం జరిగింది. పైన కొంత అది స్టేట్ ఎంబ్లెమ్ ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఫోటో చాలా పెద్దదిగా కనబడుతుంది ఆ ఫోటో మీద. ఇంకా కిందే అది నాకు తెలిసి బహుశా డ్రోన్ అనుకుంటా, కొంత డ్రోన్ని కూడా ఆ ఫోటో మీద చిత్రీకరించారు. కింద పచ్చని పొలాలకు సంబంధించిన అంశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ జగనన్న భూ హక్కు పత్రం ఇక దానికి సంబంధించి లెఫ్ట్ సైడ్లో ఉంది జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఆ పాస్ పుస్తకాన్ని. సో కుప్పం ఎన్నికల ప్రచారంలో కుప్పంలో చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడారు, ఒకవేళ కనుక తన అధికారులకు వస్తే జగన్మోహన్ రెడ్డి ఫోటోను తొలగించి కొత్త పాస్ పుస్తకాలను తిరిగి ఇస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. అనుకున్న హామీ మేరకే ఆయన అమలు చేస్తున్నారు. సో దానికి రైట్ సైడ్లో కనిపిస్తున్నటువంటి ఆ పాస్ పుస్తకం చూస్తే కనుక భూమి యాజమాన్యపు హక్కు పత్రం మరియు పట్టాదార్ పాస్ పుస్తకం అంటూ రాజముద్రంతో ముద్రించినటువంటి ఆ పాస్ పుస్తకం ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రెవెన్యూ శాఖ సేమ్ యాజ్ ఇస్గా ఉంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండడమే వివాదంగా మారింది. రైతులు కొంత వ్యతిరేకించారు. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఫోటోను తొలగించి తిరిగి పాత పాస్ పుస్తకం తరహాలోనే ఇచ్చేందుకు సిద్ధమైంది. త్వరలోనే వాటికి సంబంధించి పూర్తి అప్డేట్ అందిస్తామంటున్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్.